జిల్లా భారత విద్యార్థి సమైక్య ఐఏఎస్ పెద్దపల్లి జిల్లా సమితి పక్షాన విప్లవాన్ని తెలుస్తున్నాను. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కావస్తున్న విద్యార్థుల కోసం చేసినటువంటి పనులు ఏది కూడా లేదని చెప్పేసి శూన్యంగా భావించి ఈరోజు కేసీఆర్ పైన మరి ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మరి ఛార్జ్షీటు విడుదలయ్యడం జరిగింది. ఈ ఛార్జ్షీటు ఎందుకు విడుదలయాల్సి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రధానంగా తెలంగాణ ఉద్యమం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా అనేక యూనివర్సిటీ నుంచి వెళ్ళి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి వెళ్ళి జూనియర్ కళాశాల నుంచి వెళ్ళి ప్రభుత్వ స్కూళ్ళ నుండి కూడా మరి విద్యార్థులంతా కూడా అగ్రభాగం నుండి పోరాడినటువంటి చరిత్ర మీ అందరూ కూడా తెలుసు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రధానంగా నీళ్లు నిధులు నియమకమాలని చెప్పేసి నినాదంతో ముందుకెళ్ళే తనటువంటి కేసీఆర్ ఈరోజు నిజంగా కూడా పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని అంతా కూడా పూర్తిగా నీరు గార్చినని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకు నీరు గార్చినని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కొఠారి కమిషను మరి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి కొఠారి కమిషన్ తీసుకొచ్చి మరి కేంద్రంలో 10% బడ్జెట్లో నిధులు అదేవిధంగా రాష్ట్రంలో 30% బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్రాల్లో విద్యాభివృద్ధి ఎంతది ఆ దేశంలో కూడా విద్యాభివృద్ధి ఏందని చెప్పేసి కొఠారి కమిషన్ మరి ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని తుంగలో దక్కి గడిచిన 9.5 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా 30% నిధులు పక్కన ఉంచితే కనీసం 14.5% నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా విద్యారంగానికి కేటాయించలేదు. ఈరోజు చాలా బంగారు తెలంగాణ ఉన్నది, గురుకులాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా, మరి ఈరోజు అది చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు విద్యా వ్యవస్థ అంటే తెలంగాణ కేవలం గురుకులాలేనా? గురుకులాల అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం, మేము కాంక్షిస్తూ ఉన్నాం, కానీ అదే కాదు కదా. ఈరోజు యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థులు కనీసం మెస్ బైకలు కూడా కట్టలేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఈరోజు యూనివర్సిటీలో పిహెచ్డీ స్కాలర్లు పిహెచ్డీ అడ్మిషన్లు పొందడానికి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ అడ్మిషన్ సంబంధించి ఒక రూపాయి కూడా వసూలు చేయలేదు గవర్నమెంట్కి సంబంధించినటువంటి డబ్బులు. ఈరోజు మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కొక్క పిహెచ్డీ స్కాలర్ అడ్మిషన్కు ఒక్కొక్క అడ్మిషన్కు దగ్గర 20,000 నుంచి 30,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదేనా మరి ప్రభుత్వకు విద్యకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేటువంటి విధానం? అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలను ఆమె అభివృద్ధి చేస్తామని చెప్పేసి నాడు నేడు అని చెప్పేసి అక్కడ జగన్ ప్రభుత్వం ఇంకో విచిత్రం చెప్తే నిజంగా కూడా అందరూ కూడా నవ్వుతారు. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది కలెక్టర్లు కూడా ప్రభుత్వ వ్యవస్థను మరి మనం బలోపేతం చేయాలని చెప్పేసి మాట్లాడితే కనీసం కూడా పట్టించుకున్నటువంటి మరి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఇక్కడన్నటువంటి ఆయా కలెక్టర్ రిటైర్డ్ అయ్యి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అక్కడన్నటువంటి జగన్ ప్రభుత్వం మన తెలంగాణ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఆకునూరు మురళి కావచ్చు ఇంకా తదితరం చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు వినియోగించుకొని నాడు నేడు అనేటువంటి ఒక గొప్ప బృహత్తర కార్యక్రమం సాఫ్ట్వేర్ తీసుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కార్పొరేటు పాఠశాల ధీటుగా ప్రభుత్వ వ్యవస్థను అక్కడ నెలకొల్పింది. మరి దాన్ని చూసిన తర్వాత మళ్ళొకసారి వచ్చి ఈరోజు మన ఊరు మనబడి అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాల మొత్తం అభివృద్ధి చేస్తానని చెప్పినారు. మేము కూడా సంతోషించినాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచింది కేసీఆర్. ఎందుకంటే మరి నాడు నేడు అక్కడ ఉన్నటువంటి సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ మన ఊరు మనబడి కూడా సక్సెస్ చేస్తానండి. మన ఊరు మనబడి ఏ విధంగా ఉన్నదంటే ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొన్ని పాఠశాలలు ఎంపిక చేసాట, కొన్ని పాఠశాలలకు డబ్బులు కేటాయిస్తాడు. ఈరోజు కొన్ని పాఠశాల డెవలప్ అవుతుందంటే ఆ కొన్ని పాఠశాలలు ఎట్లా అంటే 2 రూములు కట్టుడు, లేకుంటే ప్రహార గోడ కట్టుడు, లేకుంటే ఇంకోటి బొమ్మలేసుడు, ఇది అభివృద్ధి. గతంలో 2018లో కూడా ఏం చెప్పిండు, ప్రతి సంవత్సరం నేను ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం 2,000 కోట్లు విడుదల చేస్తా అని చెప్పేసి ఆ రోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసిండు. 2,000 కాదు కదా, కనీసం దాని గురించి మాట్లాడే చరిత్ర కూడా ఇప్పటివరకు లేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ వైఫల్యాలు కాదా? ఇదంతా కూడా విద్యా వ్యవస్థకు నష్టం కదా, కార్పొరేట్లకు దూటుగా. ఈరోజు నేను విద్యా వ్యవస్థను చేస్తా అని చెప్పేసి నాడు ఉద్యమంలో చెప్పినాం, ఆంధ్ర పాలకులంతా విద్యా వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని చెప్పి మాట్లాడినాం. ఇవాళ ఏది పరిస్థితి? ఇవాళ నీ ఎమ్మెల్యేలకు కాదా, ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలు నీ మంత్రులకు కాదా, ఇవాళ ఉన్నటువంటి కాలేజీలు కానీ హైదరాబాద్ కాలేజీలు అని ఎవరి? ఇలా మీ కుటుంబం చేతిలో లేదా? ఇలా వెలాసిటీల పేరుతో మరి కార్పొరేట్ వ్యవస్థను నడిపించేది మీరు కదా? అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా మారింది. పెద్దపల్లిలో సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఎస్సీ బాలుర కళాశాల హాస్టల్, ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్, అదేవిధంగా జనరల్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆ భవనం కూడా మరి పూర్తిస్థాయిలో దెబ్బతినది, ఖచ్చితంగా నూతన భవనం నిర్మించాలని చెప్పేసి ఈ జిల్లాకు ఈటల రాజేందర్ మొట్టమొదటి మినిస్టర్గా వచ్చినప్పటి నుండి విద్యార్థి సంఘాలుగా అనేక ఉద్యమాలు పోరాటాలు వినతి పత్రాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా
ఇప్పటి వరకు కూడా ఒక హాస్టల్ కూడా పెట్టలేదంటే ఈ విద్యా వ్యవస్థ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక నియోజకవర్గంలో పూర్తి స్థల ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థలంలో ప్రభుత్వ విద్య కూడా కుంటుపడిపోయిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా మొన్నటి మొన్న పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి పట్టణంలో పట్టణ కేంద్రంలో బాలికల కళాశాలను కూల్చివేసి మరి గ్రంథాలను నిర్మిస్తా అని చెప్పేసి హడావుడిన హుటాహుటిన శంకుస్థాపన కార్యక్రమం మొదలుపెట్టినారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంతా కూడా దాన్ని ప్రతిఘటించి అడ్డుకున్న వెంటనే మరి దాన్ని కలెక్టర్ గారు మళ్ళీ చెప్పినాం, సార్ ఇక్కడ బాలికలకు నూతన కళాశాల బిల్డింగ్ కట్టించండి, ఇక్కడ గ్రంథాలయాన్ని వేరే చోటు మార్చుకోండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే దాదాపు 350 మంది చదువుతున్నటువంటి బాలికల కళాశాల ఆసమన దాన్ని తీసేసి ఇంకొక గ్రంథాలయం నిర్మిస్తారట. అంటే దాదాపు మండలం ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కు సంబంధించి, జిల్లా హెడ్ క్వార్టర్కు సంబంధించి బాలికలకు ఈ జిల్లాలో దాదాపు ఈ జిల్లాలోనే ఒకటే ఒక కళాశాల ఉంది బాలికలకు సపరేట్గా, మరి దాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అంతా కూడా ధ్వంసం చేసి అంతిమంగా ఏం చేయాలనుకున్నారో మరి బీఆర్ఎస్ పాలకులు అందరూ కూడా మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పూర్తిసార్లు 2018 ఎన్నికల్లో కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా బదిలీ చేస్తాం, మేము మెగా డిఎస్సీ నిర్వహిస్తాం, టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం, ఎంఈఓ పోస్టులు భర్తీ చేస్తాం అని చెప్పి చెప్పినారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాల కనుక మనం చూసుకుంటే క్షేత్రస్థాయిలో కనీసం అటెండర్లను కూడా నియమించలేనటువంటి దుర్మార్గమైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా 20 సంవత్సరాల నుండి స్వీపర్లుగా అటెండర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనం కూడా ఇవ్వనటువంటి దుర్మార్గం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే 1200 మంది బలిదానాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు మనకు మన తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగం చేస్తే కేసీఆర్ కుటుంబము పదవులను అనుభవిస్తూ ఉన్నారు. మనం ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయాలి. ఈరోజు త్యాగాలు మనం చేస్తే భోగాలు కేసీఆర్ కుటుంబము అనుభవిస్తూ ఉన్నది. మనము మొన్న చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ అయింది. ఆ టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్పై ఇప్పటికి కూడా సమగ్ర విచారణ చేయనటువంటి పరిస్థితి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంది. కాబట్టి మళ్ళీ అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడంతో ఒక అమ్మాయి కలత చెంది ఉరేసుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి పైన ఉన్నటువంటి అభిమానంతో కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడ ఆ స్థలానికి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే మా ప్రభుత్వము ఓటం పాలవుతుందనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ అమ్మాయి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ అమ్మాయి ప్రేమలో పడి ఈమె వైఫల్యం చెందింది, కాబట్టి ఆమె వాళ్ళ ప్రేమించినటువంటి అబ్బాయి కాదన్నాడనే నిభంతో ఈమె ఉరేసుకున్నదని చెప్పి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కేటీఆర్ గారు ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గు చేయడం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, నీచ రాజకీయానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా నోటుకు అమ్ముడుపోకుండా నికర్సైన ఓటును మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా